కార్యకర్తగా ఉండటం అనేటువంటిది ఒక గొప్ప విశేషం ఏ పార్టీకైనా సరే ఎందుకంటే ఆ తమ పార్టీ ఉన్నతి గురించి ఆశించడం కానీ నేను కార్యకర్తని కాదు అని చెప్పుకుంటూ ఆ పార్టీ కోసం పనిచేయడం దానికి జర్నలిజం ముసుగు తడుక్కోవడం అన్నటువంటిది ఒక విచిత్రం ఇక్కడ అద్భుతమైనటువంటి జర్నలిస్టిక్ విలువలు అంటే బ్యాలన్స్ చేయటం కానీ ఆ బ్యాలెన్స్ తప్పి పక్కాగా ఎవరు ముఖ్యమంత్రి కావాలో నేనే డిసైడ్ చేయాలి కింగ్ మేకర్గా ఉండాలి నాకు నచ్చని వాళ్ళు ఉంటే నాశనం అయిపోవాలి వాళ్ళని నాశనం చేసేయాలి అంటూ జర్నలిజాన్ని ఒక ఫ్యాక్షనిజం లాగా మార్చేసి జర్నలిజాన్ని జర్నలిజం అనేటువంటి ఒక ఆయుధాన్ని కాస్త భ్రష్టు పట్టిస్తే ఎట్లుంటుందో తాజాగా ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ కాలం చూస్తే కొత్త పలుకు చూస్తే అందులో ఉన్నటువంటి ములుకులు అర్థమవుతాయి ఒకటి ఒక విచిత్రమైనటువంటిది జగన్ తను మానసికంగా సిద్ధమైపోయాడట ఏమని జైలు శిక్ష పడిపోద్ది నా భార్యను సీఎముని చేసేయాలని అది జర్నలిజమా జోస్యమా ఊహ భ్రమ ఇప్పటికిప్పుడు శిక్ష పడిపోయి రేపు పొద్దున మొన్న ముఖ్య అమ్మం చేయాలా భార్యం చేయాలంటే భార్యం చేయాలని డిసైడ్ చేసేసుకున్నారు రేపు రాస్తారనమాట మేము అప్పుడే చెప్పాం భార్యను సీఎముని చేస్తారనేసి ఇదే ఊహ జూనియర్ ఎన్టీఆర్ని ఆశ్రయం చేయాలనుకుంటున్నారు లొకేషన్ సీఎం ఉంది చేయాలనుకుంటున్నారు ఎన్టీఆర్కి లక్ష్మీ పార్వతిని తీసుకొచ్చి పెడుతున్నారు ఇట్లాంటివి ఏమన్నా చెప్పారు అప్పుడు లేకపోతే బాలకృష్ణ తుపాకుతో కాలుస్తాడు కాల్చినా కూడా అది జనం కోసమే కాల్చాడు అని ఏమన్నా రాశారా అదే కదా రాసింది కాల్చినా కూడా జనం కోసమే కాల్చాడు ఆయన ఇలాంటి విచిత్రమైనటువంటి జబ్బు ఎందుకు అనేది ఆలోచించుకోవాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడ మళ్ళీ రాసుకొచ్చారు అమరరాజా రాజా పోతే ఏంటో ప్రజలు ఆలోచించుకోవాలి ఎల్జీ పాలిమర్స్ పోతే ఏంటో ఆలోచించరా వీళ్ళు అలాగే పోర్టులలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే అదానీలని అంబానీలని చెడగొట్టాలనుకుంటే అప్పుడు కనిపించదా లక్షలాది ఉద్యోగాలు వచ్చేస్తే వెళ్ళిపోతున్నట్టు భ్రమ కల్పించడం ఎందుకు వద్దామనుకుని రాలేదు కానీ అవి వచ్చిపోయినాయి అని రాసేటువంటి నీచం ఇంకెక్కడన్నా ఉంటుందా గతంలో అసలు లక్షల కొద్ది కంపెనీలు ఇక్కడికి వచ్చేసినాయి అసలు ఆల్రెడీ ప్యారిస్ అయిపోయింది ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది అమరావతిలో ఆకాశ హార్మియాలు కట్టేశారు కళ్ళున్నయ్యా లేదా చూసేవాడికి ఇప్పుడు అక్కడ అర్జెంటుగా అవన్నీ కూల్చేసేసి మళ్ళీ సమాధులు కట్టేశారు అన్నటువంటి కోణంలో రాస్తూ అంటే మనకి నచ్చితే అక్కడ స్వర్గం నచ్చకపోతే నరకం అని ప్రాజెక్ట్ చేస్తూ మనమే కొన్ని కంపెనీలని మూసేపిస్తాం మనమే కొన్ని కంపెనీల్ని కాపాడుకొస్తాం ఒకచోట కాలుష్యం పేరుతో కంపెనీ మూయమంటాం ఇంకో చోట కాలుష్యాన్ని పట్టించుకోకుండా కంపెనీని కాపాడమంటాం ఇక్కడ మన కులపోళ్ళు అయితే తోడు నిలబడతాం అక్కడ వేరేవాడైతే నాశనం చేస్తాం ఇది జర్నలిజమా ఎతికల దీన్ని మళ్ళీ ఎవరో ఏడుస్తున్నారంటూ తను ఏడవటం అవసరమా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం